గణేష్ ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని మాచర్ల అర్బన్ సీఐ సత్య కైలాస్నాథ్ హెచ్చరించారు. మాచర్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సీఐ సత్య కైలాస్నాథ్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రదేశాల్లో అశ్లీల నృత్యాలు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిర్వాహకులే జాగ్రత్త తీసుకోవాలని సీఐ సూచించారు. పట్టణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సీఐ తెలిపారు. విగ్రహాలు నిమజ్జనం చేసే సమయం, ప్రదేశం, రూట్ మ్యాప్ తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. విగ్రహాల వద్ద పార్టీల జెండాలు ఏర్పాటు చేయకూడదని సీఐ సూచించారు. అదేవిధంగా ఎవరైనా ఇతర గ్రామాలకు వెళ్తున్న సమయంలో ఇళ్లలోని డబ్బులు, నగలు భద్రపరుచుకోవాలని చెప్పారు. అనుమానాస్పదంగా వ్యక్తులు ఎవరైనా తిరుగుతుంటే పోలీసు వారికి తెలియజేస్తే అలాంటి వారిపై నిఘా ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ జయకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మైక్ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత అట్లాగే ఆ విగ్రహం ఏర్పాటు చేసిన దగ్గర ఆర్గనైజర్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆర్గనైజర్స్ కమిటీ కంపల్సరీ ఏర్పాటు కావాలి. ఆర్గనైజర్స్ కమిటీ వాళ్ళంతా మా దగ్గరకు వచ్చి వాళ్ళ పేర్లు, అడ్రస్లు తెలియజేసి మా దగ్గర బైండ్ ఓవర్ కావాలి. ఇవి రెండు తప్పనిసరి. ఈ ఆర్గనైజర్స్ కమిటీ చేయాల్సిన సూచనలు ఏంటంటే, ప్రతిరోజు ఒక వ్యక్తిని అక్కడ వినాయకుడి విగ్రహం నిమజ్జనం అయ్యేంత వరకు ప్రతిరోజు ఒక వ్యక్తిని ఉంచాలి అక్కడ. నైట్ టైము వినాయకుడి విగ్రహం దగ్గర ఒక వ్యక్తి ఉండి దానికి కాపలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక 5 నిమిషాలు అలాగే రాసుకొని వినాయకుడి విగ్రహం దగ్గర కాపలాగా ఉండదు, కంపల్సరీ ఇది నియమం. అట్లాగే అక్కడ ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ సప్లై కరెక్ట్గా చూసుకోవాలి. ఏమన్నా అగ్ని ప్రమాదం లాంటివి సంభవించకుండా జాగ్రత్త, ఇన్సులేషన్ వైర్లకి అట్లాంటివి చూసుకొని జాగ్రత్త వహించాలి. తర్వాత అశ్లీలకరమైన పాటలు కానీ డ్యాన్సులు కానీ పూర్తిగా నిషేధించబడ్డాయి. అట్లాంటివి ఏమైనా ఉంటే ఆర్గనైజర్స్ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మాకు ముందుగా ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఏంటి ఏ రూట్లో చేస్తారు తెలియజేయాల్సి. ఇది వినాయక విగ్రహానికి సంబంధించినందువరకు జాగ్రత్త. ఈ 5 విషయాలు తప్పనిసరిగా అందరూ పాటించాలి. ముందుగా మైక్ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఉత్సవ విగ్రహాల ఆర్గనైజింగ్ కమిటీ కంపల్సరీ మా దగ్గరికి సంతకాలు పెట్టి వాళ్ళ వివరాలు తెలియజేయాలి. రెండోది ఏంటంటే, ప్రతిరోజు నిమజ్జనం అయ్యే వరకు వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తిని కాపలాగా విగ్రహం వద్ద పెట్టాలి. మూడోది ఏంటంటే, నాలుగోది అగ్ని ప్రమాదాలకు సంబంధించకుండా ఎలక్ట్రిసిటీ వైరింగ్ అనేవి కానీ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కట్టెల్లో వేస్తారు, ఊరికి నంటుకునే అవకాశం ఉంది. అది అట్లాంటి మేము ఇప్పటివరకు ఈ సంవత్సరం 95 కేసులు పెట్టడం జరిగింది గ్యాంబ్లింగ్ మీద. తేకాట కానీ, వేరే గ్యాంబ్లింగ్ కానీ ఏదైనా కానీ, అచ్చు బొమ్మ కానీ అట్లాంటి గ్యాంబ్లింగ్ జూదం మీద 95 కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులన్నింటిలో 177,800 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న మర్డర్ కేసులన్నింటినీ సాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళింట్లో జరిగిన దొంగతనము, పక్కన పోయిన బైక్ విషయం గురించి మనకి నిర్దేశమైన ఆధారాలు దొరికింది. త్వరలోనే వాటి గురించి మనం బయట ఊళ్ళకెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, బంగారము, నగదు పెట్టుకోవద్దు. వాటిని బ్యాంక్ లాకర్లో కానీ లేకపోతే తెలిసిన నమ్మకమైన బంధువుల దగ్గర కానీ పెట్టేసి వెళ్ళటం కరెక్ట్. అట్లాగే ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు కాస్త ముందుగా మాకు తెలియజేస్తే ఇంటి మీద బీట్లు కాన్షియస్ చేత కాన్సన్ట్రేషన్ పెట్టిస్తాం, నిఘా పెట్టిస్తాం. ఇదొకటి. రెండు, తర్వాత ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ మనకి పట్టణంలో సంచరిస్తుంటే పలానా వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు సార్ అని సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 12 కేసులు దాకా రిపోర్ట్ నేను ఈ సంవత్సరం ఇప్పటివరకు. 2 బంకు దొంగతనాలు, తర్వాత ఇంటి దొంగతనాలు, తర్వాత ఆర్టీసీ బస్సులో బ్యాటరీ పోయింది కేసు ఒకటి, ఇట్లా ఈ విధంగా 12 దాకా అయినాయి. ఈ 12లో ఒక 2 ఇంకా డిటెక్ట్ చేయాల్సింది, ఒక మోటార్ సైకిల్ దొంగతనాలు ఉన్నాయి, ఒక 2 ల్యాప్టాప్ పోయిన దొంగతనం ఒకటి ఉంది, అది ఒకటి డిటెక్ట్ చేయాలి. పాత కేసులు అవి ఒకటి డిటెక్ట్ చేయాలి. మొన్న రీసెంట్గా జరిగినటువంటి మన ప్రథమ రోడ్లో జరిగినటువంటి మోటార్ సైకిల్ దెబ్బలు మొత్తం 3, 4, 5, 6 కేసులు దాకా డిటెక్ట్ చేయాల్సింది.
మేజర్ దొంగతనం. చేసాం మన దగ్గర ఒక 10 బైకుల దాకా ఎవరు చేసుకొచ్చి ఎవరు ఇంటికి ఎవరు మా అయ్యను కూడా క్లీన్ చేయలేదు.